ఆలూరు నియోజకవర్గం పరిధిలోని ఆస్పరి మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇంటింటా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రామంజనేయులు మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రజలకు చెప్పిన వాగ్దానాలను నెరవేర్చక చేసిన మోసాలను ఎండగడుతూ జిల్లాలోని బీసీలకు వైఎస్ఆర్సీపీ ఎక్కువ ప్రాధాన్యత కల్పించి ఎక్కువ సీట్లను కూడా కేటాయించిందని, ఇలాంటి తరుణంలో బీసీ వర్గానికి చెందిన గుమ్మనూరు జయరామ్ను ఓడించడానికి నేరుగా చంద్రబాబు నాయుడును రప్పించడంలో ఏదో అంతర్గతంగా జరుగుతుందని, వారి కుయుక్తులను ప్రజలు తెలుసుకోవాలని, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి రాజకీయంగా ఎదగకుండా ఉండడానికి ఇదే నిదర్శనమని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గానికి చెందిన వారు ఒకసారి ఆలోచించి వారి కుయుక్తులను తిప్పికొట్టాలంటే ఓటు అనే వజ్రాయుధంతో బుద్ధి చెప్పి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాలకృష్ణ, మాజీ సర్పంచ్ రామకృష్ణ మహానంది అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మేము ఇంటింటి ప్రచారం చేసినాము. ఇక్కడ కూడా ఆస్పర్ మండలంలోన ప్రతి పూలు పండ్లు బండ్లు కానీ, మరి మంగళ షాపులు అయినా సరే, ఇక్కడ ఎస్సీ షాపులు అయినా సరే, ఇక్కడ ప్రతి షాపులు తిరిగి మన జగన్ గెలిచాలని, అలాగే సీఎం కావాలని, అలాగే గుమ్మనూరు జయరామ్ అన్న గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తాడని మేము బీసీ సోదరుడికి ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది. మరి ఇక్కడ మన కర్నూలు జిల్లాలో 14 ఉంటే మన బీసీలకే ఎక్కువ కేటాయించడం జరిగింది. ఒక ఎస్సీ అయితేనే మీ బీసీ వర్గానికి మనకి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదే వాల్మీకుడు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఎస్సీలు బీసీలు ఐక్యంగా ఉండి మేము పోరాడతామని, మైనార్టీలు అయితేనేమి వీళ్ళందరూ ఐక్యంగా ఉండి పోరాడుతున్నాము. మరి జగన్ అన్న కోసం ఇంతమంది ఈరోజు ఒక ప్రతి ఊరు ప్రతి ఇంటికి ప్రతి డోర్తో తిరుగుతూ మేము విజయం కోసం ఆయనకి నవరత్నాల గురించి కూడా వివరిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో ఏమేమి జరుగుతున్నాయి, నవరత్నాల్లో ఏమేమి ఉన్నాయని అవి ప్రతి ఇంటికి చేరుస్తూ చెప్తూ ఉన్నాము. ఈరోజు ఆస్పరి మండలంలో ఉన్నటువంటి 33 గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మన గుమ్మనూరు జయరామన్న గెలాలని మీ అందరము అంటే పార్టీ సీనియర్లు అందరు కలిసి ఈరోజు ఇంటింటికి గడప గడప ప్రచారం చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజలపైన చాలా వ్యతిరేకంగా అవలంబిస్తున్నారు. ప్రధానంగా 4.5 సంవత్సరాలు పాటు వాళ్ళు ఏ పనులు చేయకున్నట్లు ఈ మధ్య కాలంలోనే అంటే ఎలక్షన్ల ముందు ఈ రైతులకి పథకాలని, అదేవిధంగా వీళ్ళు పొదుపు వాళ్ళకి పసుపు కుంక పథకం అని, ఇవన్నీ ఏదేదో జనాలు కల్లబొల్లి మాటలు చెప్పి ఈరోజు ఓట్లు వేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ తాలూకాలో కానీ స్టేట్లో కానీ వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఏమంటే ఈరోజు బడుగు బలహీనాల అభ్యర్థి మన జయరామన్ను ఓడించాలనే ఉద్దేశంతో ఈరోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఒకప్పుడు ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రి, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేంద్ర మినిస్టరు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కోట్ల సుజాతమ్మ ఇంతకుముందు ఎమ్మెల్యే, డోన్ ఎమ్మెల్యే, ఆమె బడుగు బలహీన అభ్యర్థి జయరామన్ను ఓడించాలనే ఉద్దేశంతో ఈరోజు పోటీ చేస్తున్నారు. ఈరోజు గ్రామాల్లోన వాళ్ళకి ప్రజాస్పందన ఏమాత్రం లేదు. గ్రామాల్లోనే వాళ్ళు వెళితే వాళ్ళకి 200 రూపాయలు మహిళలకి కూలిచ్చి ఈరోజు వాళ్ళ ప్రచార కార్యక్రమాలకి ఈరోజు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా అయినా కానీ ఈరోజు బడుగు బలహీన అభ్యర్థి జయరామన్ను ఓడించాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లోన డబ్బులు వెదజల్లి ఈరోజు గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసే ప్రయత్నము ఏమాత్రము ప్రజలు తిరస్కరించే విధంగా తయారవుతున్నారు. గ్రామాల్లోన మేము వెళ్తే ఎండకి ఎర్రని ఎండకు కూడా వేలా. ఆలూరు తాలూకాలో ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి జయరామన్ను ఓడించాలనే ఉద్దేశంతో రేపు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ భార్య సుజాతమ్మ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలూరుకు రావడం జరుగుతుంది. వాళ్ళు రావడానికి ప్రధాన కారణం ఏమంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీల అభ్యర్థి కానీ, ఎస్సీల అభ్యర్థి కానీ, మైనార్టీల అభ్యర్థి కానీ జయరామన్ను ఓడించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు కుయుక్తులు పడి కొన్ని 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ప్రజలకు వెదజల్లి ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ